వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అది ఇంతవరకు అతను వాళ్ళ దగ్గర నుంచి ఏం రాబట్టారో కూడా మనకి భాస్కర్ రెడ్డి గురించి ఏం తెలియదు. ఊరికి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టారు సిబిఐ వల్ల. అది మనకి అందరికీ తెలిసిన విషయమే. అది కావాలని అరెస్ట్ చేశారని కూడా మన అందరూ ఆల్రెడీ ప్రజల్లో కూడా అదే భావనలోనే ఉన్నారు. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా అలాగే చేయాలని చూశారు. కానీ అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు వైఎస్ సిబిఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు కూడా ఈరోజు ముగిసి 9వ తారీఖుకి వాయిదా వేశారు న్యాయమూర్తి గారు. ప్రతి దాంట్లో కూడా ఈ ఉంది కదా ఈ నర్రెడ్డి సునీత నారా సునీతగా మారిన ఈమె ప్రతి దాంట్లో కూడా ఇంప్లీడ్ అయ్యామే. దీంట్లో కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్లో కూడా ఇంప్లీడ్ అయ్యి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దండి అంటూ కూడా మళ్ళీ కూడా వాదించింది. కానీ దీన్ని మీరు లిఖితపూర్వకంగా మీరు సమర్పించండి కూడా సునీత లాయర్కి కూడా న్యాయవాది తెలిపారు. అంతేకాకుండా వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు నుంచి ఉమామహేశ్వరరావు లాయర్ మాట్లాడుతూ అసలు భాస్కర్ రెడ్డికి ఎలాంటి నేర చరిత్ర లేదు, అసలు సంబంధమే లేదు, ఇది పెద్ద వీళ్ళు ఎంతో పెద్ద రాజకీయ కుటుంబం కలిగిన వ్యక్తి, అసలు వీళ్ళకి నేర చరిత్ర అనేదే లేదు వైఎస్ భాస్కర్ రెడ్డికి, అనవసరంగా అరెస్ట్ చేశారు. గంగిరెడ్డి కూడా ఎక్కడ కూడా చెప్పలేదు వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు అంటూ కూడా వాదనలు వినిపించారు. దీని పూర్తి వాదనలు ముగిసిన తర్వాత 9వ తారీఖుకి వాయిదా వేశారు. న్యాయమూర్తి 9వ తారీఖు తీర్పు వెల్లడిస్తారని కూడా చెప్పారు. అంత లోపల సునీత తరపు మీ వాదనలు మీరు వినిపించండి 9వ తారీఖు అంటూ కూడా సునీతను కూడా ఇంప్లీట్ లిఖితపూర్వకంగా సునీత కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఈమెమో ప్రతి దాంట్లో కూడా సునీత రెడీగా ఉంటుందన్నమాట. వైఎస్ అవినాష్ రెడ్డితో ఇవ్వద్దండి బెయిల్ ఇవ్వద్దండి అని లాస్ట్కి ఓడిపోయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ కూడా భాస్కర్ రెడ్డి ఆయన అంత పాపం అంత సీనియర్ అంత ఏజ్లో ఉండి కూడా జైల్లో పెట్టించి అంత కర్మ ఊరికే పోదు ఆమెకు సునీతకి అనుభవిస్తుంది. మళ్ళీ ఇతనికి కూడా అంత సీనియర్ అయినా కూడా అంత పాపం సీనియర్ సిటిజన్ అయినా కూడా ఆ భాస్కర్ రెడ్డిని బెయిల్ ఇవ్వద్దండి ఇంకా జైల్లోనే పెట్టండి అని వాదిస్తారండి. ఎంత కన్నింగ్ ఫెల్ అయి ఉంటుంది ఒక అసలు డాక్టర్ ఎలా అయిందో ఏమో మరి తెలియదు కానీ ఎంత కన్నింగ్, అసలు సంబంధం లేని ఒక ఆధారం లేని ఏమీ లేని సిబిఐ కూడా ఇంతవరకు ఆధారాలు కూడా చూపించలేదు. ఆధారం లేకుండా కూడా ఇంత సిబిఐ వాళ్ళు వేధిస్తున్నారంటే నేను అర్థం చేసుకుని వాళ్ళతో పాటు ఈ కంత్రి సునీత కూడా అసలు ఏమీ తెలియదు ఏమకి ఊరికి ఏదో పగబట్టి కుటుంబాలు అంటే ఏమకి రాజకీయంగా ఏదో ఎదగాలనే ఉద్దేశంతో పగబట్టి చంద్రబాబు నాయుడు మాటలు విని వెనకలు ఉండి అదే చెప్పింది కదా వెనకల దుష్టశక్తులు ఆమె చెప్పింది. వయస్సు విమలారెడ్డి గారే చెప్పారు, చెల్లెలు వైఎస్ భాస్కర్ రెడ్డి చెల్లెలు ఆమె చెప్పారు విమలారెడ్డి గారు. ఆమె అంతకన్నా పెద్ద కుటుంబంలో ఆమె కూడా ఒక వ్యక్తి, ఆ కుటుంబంలో పెద్ద, ఆమె చెప్పింది దుష్టశక్తులు సునీత వెనకలు ఉన్నాయని. ఇప్పుడు ఈమె వాళ్ళ మాటలు వింటూ చివరికి ఒక సీనియర్ సిటిజన్ ఈమె చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా చూసింటారు ఎలాంటి వాళ్ళనేది కూడా ఈమెని అలాంటి వ్యక్తులను కూడా ఈమె హింసిస్తానంటేనే అర్థం చేసుకోవాలి ఎంత కన్నింగ్ ఫెలో అనేది. కానీ న్యాయం అనేది గెలుస్తుంది, ఎప్పటికైనా న్యాయం అని గెలుస్తుంది, దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. త్వరలో వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా 9వ తారీఖు బెయిల్ వస్తుందని ఆశిద్దాం.